సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు మహబూబ్ నగర్ నుండి రాయచూర్ వెళ్లే 167వ జాతీయ రహదారిపై దేవరకద్ర పట్టణంలో 24 కోట్ల 67 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని రాష్ట్ర రహదారులు భవనాల గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ప్రారంభించారు. అంతేగాక 127 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర ఆర్ఓబి నిర్మాణం వల్ల ప్రయాణికులకు రైల్వే క్రాసింగ్ బాధ తప్పిపోయిందని, దీనివల్ల ప్రయాణికులకు ఎంతో సులభమైందని, అంతేకాక సమయం ఆదా అవుతుందని అన్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ రాయచూరు వెళ్లేందుకు దేవరకద్ర రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారులు గంటలు గంటలు వేచి చూడాల్సి వచ్చేదని, ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సోమవారం ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల ఈ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి సులువుగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి రవినాయక్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆర్ఎన్బిఈఈ స్వామి, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ ప్రేమ అనురాగాలు నిరంతరం పొందుతూ నియోజకవర్గ అభివృద్ధికి 24 గంటలు కష్టపడుతున్నటువంటి నాయకుడు, మీ గౌరవ శాసనసభ్యులు, ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులు సోదరుడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిని రాకెట్ వేగంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి జిల్లా మంత్రివర్యులు, నా సహచర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు, మీ చిరకాల వాంఛ, ఎన్నో ఏళ్ళ కోరిక అయినటువంటి కష్టాలు మొత్తం మీద తీరిపోయి అది 70 ఏళ్ళు ఎవరు చేయండి. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా మీ నాయకుడు నిరంతరం మీ వెంట ఉండి మీ కష్ట సుఖాల్లో పాల్పంచినటువంటి ఒక మంచి నాయకుడు ఉన్నాడు కనుక ఈరోజు వాళ్ళు చేయాల్సిన పని ఇలా మనం చేసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇలా కంప్లీట్ చేసుకున్నాం. ఈ శుభ సందర్భంగా మళ్ళొకసారి వెంకటేశ్వర రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రులకు, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా విషయాలు మాట్లాడాడు, మాట్లాడేవి మళ్ళీ మాట్లాడితే బాగుండదు అన్న ప్రశాంతంగా కూడా మాట్లాడుతూ, కాకపోతే కొన్ని విషయానికి గుర్తు చేస్తా. మా ఎక్కువ లేదంటే మనం మర్చిపోదాం, మర్చిపోయి ఇంకా రోజు మర్చిపోదాం. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి, రైతులు ముఖ్యంగా ఈ పక్కనే ఈ కాల్వ నది పక్కన అవతల పక్కన ఏ ప్రభుత్వం ఉంది? ఏ ప్రభుత్వం ఉంది? బిజెపి ప్రభుత్వం కర్ణాటక. అక్కడ మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉంది? బిజెపి ప్రభుత్వం ఉంది. అవతల పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 70 ఏళ్ళు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించారు? కాంగ్రెస్ బిజెపి పార్టీలే పరిపాలించినాయి. అవ్వా, నీ ఓటకు వచ్చినప్పటి నుంచి నీ వేసిన ఓటుతో ఈ దేశానికి ప్రధానమంత్రులు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ బిజెపికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించారు. 70 ఏళ్ళు నీ ఓటేసింటావు, మరి 70 ఏళ్ళు ఓటేస్తే నీకేం చేసిర్రు? ఏమైనా చేసిందా? మా అమ్మ ఇట్లా అంటుంది. ఎందుకంటే 70 ఏళ్ళు ఓటేస్తే ఆ అమ్మ చేసింది 50 రూపాయల పెన్షన్, 75 రూపాయల పెన్షన్, ఆ తర్వాత 200 పెన్షన్. అది ఎప్పుడొస్తుందో ఎవరు నిలవకుండే ఇక్కడనే ఉండి నాటేసి మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికి పోతా ఉన్నారు.
బతుకుదేరు కొరకు మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి, ఈ రోజు వేరే రాష్ట్రాల వాళ్ళు మన తెలంగాణకు వచ్చే పరిస్థితి. అందుకే ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాం, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే గులాబీ కండువా లేకుంటుండే, గులాబీ కండువా లేకపోతే తెలంగాణ ఉద్యమం లేకుంటుండే, తెలంగాణ ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటుండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఉండింటే ఇవాళ 9 ఏళ్ల కాలంలో 75 ఏళ్ల క్రితం ఏర్పడ్డ రాష్ట్రాల కంటే నెంబర్ వన్ రాష్ట్రంగా నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం ఎట్లబోతుందో కానీ మనం గమనించాలి. అందుకే చాలా అదృష్టం కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి ఉండడం. ఇలా మీ అందరి ఆశీర్వాదంతో 2 సార్లు ఇలా ఎమ్మెల్యేగా, మొదటిసారి 17,000 మెజారిటీ తోటి గెలిపిస్తే తెలివిగల ప్రజలు 4 ఏళ్ల కాలంలో 4.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి మళ్ళా 37,000 మెజారిటీ మీ కష్టంతో మీ నాయకులు కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. అందుకే నిరంతరం పని చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి కర్వెన ప్రాజెక్టు మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆగస్టు లోపల కర్వెనకు నీళ్లు రావాలి, కర్వెన నుంచి నారాయణపేట పోయే కాల్వలు కూడా స్టార్ట్ చేయాలి, కోయిల్ సాగర్ ని 12 నెలలు నిండుగా నింపాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఎందుకంటే కోయిల్ సాగర్ కింద 55,000 ఎకరాల ఆయకట్టు ఉంది, కోయిల్ సాగర్ కింద ఉన్న ఊక చెట్టు వాగు మీద అన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం, రిజర్వాయర్ ఫుల్ ఉండాలి, వాగంబడి ఉన్న చెక్ డ్యాములన్నీ కూడా ఒక జీవనదిలాగా చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆదేశం. కాబట్టి దాని కొరకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను తెలియజేసుకుంటూ, ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో 200 పింఛన్లు 24,000 మందికి ఉండే, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ తెలంగాణ వాళ్ళు మన వాళ్ళే, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేయమంటే నిరంతరం సాయం చేసినాం. ఈ రోజు లెక్కలు తీస్తే 47,000 మందికి ఈ నియోజకవర్గంలో 2,000 రూపాయల పెన్షన్ వస్తా ఉంది, దాదాపు 12,000 మందికి ఏ తల్లి కలలు కూడా అనుకోలే నా బిడ్డ పెళ్ళైతే కేసీఆర్ గారు కట్నం కింద 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తాడని. కానీ ఈ నియోజకవర్గం